గుంటూరు జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పోటెత్తుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో సగటున 3.83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాల ప్రభావంతో కర్లపాలెం మండలంలోని వందలాది ఎకరాల్లో వరిపైరు నీట మునిగింది. అటు కాలువలకు గండ్లు పడడంతో పేరలిపాడు, తుమ్మలపల్లి, నర్రావారిపాలెం, కట్టావాద, పేరలి, పెదగొల్లపాలెం, పేరలి కొత్తపాలెం, చింతకాయపాలెం, సమ్మటివారిపాలెం గ్రామాల పరిధిలోని వరిపైర్లు నీట మునిగాయి. పిట్టలవాణి పాలెం మండలంలో 11.92 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుంటూరు నగరంతో పాటు పత్తిపాడు, పిడుగురాళ్ల, మెడికొండూరు ప్రాంతాలలో పలుచోట్ల వాగులు పొంగిపొర్లడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. పత్తిపాడు మండలం బ్రహ్మనాయుడు కాలనీ పూర్తిగా నీట మునిగింది. అటు జిల్లాలోని సత్తెనపల్లి మండలం పోకలపాడు వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి మరియు రోడ్డు కొట్టుకుపోయాయి. దీంతో సత్తెనపల్లి, అచ్చంపేటకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే మేడుకొండూరు వద్ద రోడ్డుపై భారీగా వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో గుంటూరు, హైదరాబాద్కు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక గుంటూరు, హైదరాబాద్, గుంటూరు మాచర్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లాలో చాలా గ్రామాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. దీంతో ఆ గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా పోయింది. అదలా ఉంటే ఈ వర్షాలు ఇంతటితో ఆగిపోతే పంటకు మేలు జరుగుతుందని, వరుణుడు ఇకనైనా శాంతించాలని రైతులు వేడుకుంటున్నారు.